గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. మనకు బాగా అనేటువంటి చివరి సెంటెన్స్తో ఉన్నటువంటి జిల్లాలను అంటే తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలను ఒక దగ్గర రాసి వాటికి సంబంధించినటువంటి నైబర్ డిస్ట్రిక్ట్స్ అంటే సరిహద్దు కలిగినటువంటి జిల్లాలు ఎన్ని ఉన్నాయి, వీటితో సరిహద్దును కలిగి ఉన్నాయని చెప్పేసి చిన్నగా ప్లాన్ చేశాను. ఇలాగే రాసుకొని ఒక 3-4 times మీరు ప్రాక్టీస్ చేస్తే పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుంది. ఒక చిన్న విషయం అండి, జాగ్రఫీ చదివేటప్పుడు ఎడమ కన్ను మనం రాసుకునే నోట్స్ పైన ఉంటే కుడి కన్ను అట్లాస్ పైన ఉండాలి. అంత జాగ్రత్తగా మనము అట్లాస్ ను అంత ఫోకస్ పాయింట్ గా ఇంపాక్టెడ్ గా అట్లాస్ పైన అబ్జర్వ్ చేస్తూనే జాగ్రఫీ ప్రిపేర్ కండి. సో దాంట్లో కూడా కొన్ని ఇక మనకు ఫింగర్ టిప్స్ లాగా కొన్ని టెక్నిక్స్ మనం ఫాలో కాక తప్పదు కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతున్నప్పుడు. సో అందులో భాగంగా మనకు బాధ అనేటువంటి చివరి సెంటెన్స్ కలిగినటువంటి జిల్లాలు ఏవే ఉన్నాయి ఒకసారి చూడండి. మనకు దిశలు కూడా అలాగే వచ్చాయి. ఆదిలాబాద్, మనకు నార్త్ సైడ్ ఆదిలాబాద్, సో ఇది కొంచెం ఈశాన్యంలో ఆసిఫాబాద్, సో మెహబూబాబాద్ ఆగ్నేయంలో, నెక్స్ట్ వికారాబాద్ నైరుతిలో, నిజామాబాద్ కొంచెం వెస్ట్ సైడ్. బాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెహబూబాబాద్, వికారాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, ఓకేనా? ఈ 1, 2, 3, 4, 5, 6 బాద్ అనేది కనుక చివరి సెంటెన్స్ కలిగినటువంటి జిల్లాలు 1, 2, 3, 4, 5, 6 అనుకోండి. సో వీటికి పక్కన ఉన్నటువంటి ఏ జిల్లాతో సరిహద్దులు కలిగి ఉన్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ ఆదిలాబాద్, ఆదిలాబాద్ ఆసిఫాబాద్తో సరిహద్దును కలిగి ఉంటుంది, తర్వాత నిర్మల్తో కూడా సరిహద్దును కలిగి ఉంటుంది. ఆదిలాబాద్ ఆసిఫాబాద్తో సరిహద్దును కలిగి ఉంటుంది మరియు నిర్మల్తో సరిహద్దును కలిగినటువంటి జిల్లా ఏదండి? ఆదిలాబాద్. ఏ జిల్లా సరిహద్దును కలిగి ఉంటుంది? ఆసిఫాబాద్ మరియు నిర్మల్. నెక్స్ట్ క్లాక్ వైజ్ రండి, ఆసిఫాబాద్ని తీసుకోండి. ఆసిఫా ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు. సో ఆసిఫాబాద్కు సరిహద్దు కలిగినటువంటి జిల్లాలు కూడా 3. ఆసిఫా 3 అక్షరాలు. ఆసిఫాబాద్కు సరిహద్దును కలిగినటువంటి జిల్లాలు కూడా 3. ఒకటి ఆఫర్ ఆదిలాబాద్, తర్వాత ఇంకోటి నిర్మల్ మంచిర్యాల. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల ఆసిఫాబాద్కు సరిహద్దు కలిగినటువంటి జిల్లాలు 3. ఆసిఫా 3 అక్షరాలు, 3 జిల్లాలు అనుకోండి. ఒకటి ఆదిలాబాద్, నెక్స్ట్ నిర్మల్, తర్వాత మంచిర్యాల. నెక్స్ట్ మెహబూబాబాద్, మెహబూబాబాద్, మెహబూబాబాద్ మొత్తం 6 అక్షరాలు అవుతుందండి. సో 6 అక్షరాలు కాబట్టి మహబూబాబాద్కు సరిహద్దు కలిగినటువంటి జిల్లాలు కూడా ఎన్ని? 6. సో అందులోపల భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆఫర్ హన్మకొండ, మాఫర్ ములుగు, తర్వాత వరంగల్, సూర్యాపేట, ఈ 6 డిస్టిక్స్ మనకు మహబూబాబాద్కు అటాచ్ అయినటువంటి డిస్టిక్. మనకు మధ్యలో ఉంటుంది మహబూబాబాద్ కంప్లీట్ 6 వైపులు కూడా, అంటే అన్ని దిశల వైపు కూడా అన్ని పక్కనటువంటి జిల్లాలతోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది మహబూబాబాద్ డిస్టిక్ట్. 6 అక్షరాలు, 6 జిల్లాలతో సరిహద్దును కలిగి ఉంటుంది. బాఫర్ భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత ఖమ్మం, ఆఫర్ హన్మకొండ, మాఫర్ ములుగు, ఈ అక్షరాలతో టైప్ చేసి 3 జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత సూర్యాపేట, వరంగల్, తర్వాత ఖమ్మం, ఈ 6 జిల్లాలతో సరిహద్దును కలిగి ఉంటుంది. హైదరాబాద్, హైదరాబాద్ రాఫర్ 2 అనుకోండి. ఒకటి రంగారెడ్డి, రెండవది మేడ్చల్ మల్కాజ్గిరి. హైదరాబాద్, హైదరాబాద్ రాఫర్ 2 జిల్లాలతో సరిహద్దులు కలిగి ఉంటుంది. సో ఒకటి రంగారెడ్డి, రెండవది మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. నెక్స్ట్ వికారా ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు. సో వికారాబాద్ ఎన్ని జిల్లాలు తెలంగాణ జిల్లాతో సరిహద్దును కలిగి ఉంటుంది? 3 జిల్లాలు. 1, 2, 3 వికారా 3 అక్షరాలు అనుకోండి. 3 జిల్లాలతో సరిహద్దును కలిగి ఉంటుంది. ఒకటి సమ్, రమ్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్. మన గ్రూప్ 1లో క్వశ్చన్ అడిగారు చూడండి, ఇది కర్ణాటకతో సరిహద్దును కలిగి ఉంటుందా లేదా. సో ఈ విధంగా కొన్ని జాగ్రఫీలో కొన్ని పిన్ పాయింటెడ్ మ్యాప్ అబ్జర్వేషన్ చాలా హైడెప్త్గా మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో వికారాబాద్ 3 అక్షరాలు అనుకోండి. సో వికారాబాద్తో సరిహద్దును కలిగినటువంటి తెలంగాణ జిల్లాలు ఏంటి? 3. సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్. సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్. నెక్స్ట్ నిజామాబాద్, నిజామాబాద్ 4 జిల్లాలతో సరిహద్దును కలిగి ఉంటుంది. ఈ 4 జట్కాలు దీన్ని 4 రాసుకోండి. లేకపోతే నిజామాబాద్ 4 జిల్లాలు. నిజామాబాద్ ఎన్ని జిల్లాలతో సరిహద్దును కలిగి ఉంటుంది? 4 జిల్లాలు. ఫస్ట్ నాఫర్ నిర్మల్, ఫస్ట్ నీఫర్ నిర్మల్, సెకండ్ జాఫర్ జగిత్యాల్. ఇక్కడనే 2 ఉంటాయండి, జ్ఞాపకం పెట్టుకోండి అక్షరాలపైనే. నీఫర్ నిర్మల్, జాఫర్ జగిత్యాల్, రెండవది కామారెడ్డి సిరిసిల్ల, కామారెడ్డి రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి రాజన్న సిరిసిల్ల. ఈ విధంగా తెలంగాణలో 33 జిల్లాల లోపల ఈ బాధ కలిగినటువంటి జిల్లాలను ప్రతి ఇదేంటి, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చదువుతున్నాము, సరిహద్దు జిల్లాలు ఏ జిల్లాతో సరిహద్దును కలిగి ఉన్నాయి అనే పాయింట్ చదువుతున్నాం. కాబట్టి ఇలాగ రాసుకొని ఒక 2-3 times మీరు ప్రిపేర్ అవుతే పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుందండి. అట్లా దగ్గర పెట్టుకొని మరీ చదవండి. మళ్ళీ ఒకసారి చూడండి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్తో సరిహద్దు. ఆసిఫాబాద్ ఏమో 3 అక్షరాలు, ఆసిఫా 3 లెటర్లు కాబట్టి 3 జిల్లాలతో సరిహద్దు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల. మహబూబాబాద్ 6 అక్షరాలు, సో 6 జిల్లాలతో సరిహద్దు. భద్రాద్రి కొత్తగూడెం,
ఖమ్మం, హనుమకొండ, వరంగల్, సూర్యాపేట, ములుగు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కేవలం రెండు జిల్లాలు అనుకోండి. రాఫర్ రెండు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్. వికారా మూడు అక్షరాలు, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్ మూడు అక్షరాలు కాబట్టి మూడు జిల్లాలతో సరిహద్దు కలిగి ఉంటుంది. నిజామాబాద్ నాలుగు, సో నిజామాబాద్ నాలుగు జిల్లాలతో సరిహద్దు కలిగి ఉంటుంది. నీఫర్ నిర్మల్, జాఫర్ జగిత్యాల్, కామారెడ్డి, రాజన్న, సిరిసిల్లతో సరిహద్దు కలిగి ఉంటారు. ఈ విధంగా రాసుకొని ఒక సరిహద్దు జిల్లా అనే టాపిక్ కాదండి, మిగతా ఈ ఆరు ఈ జిల్లాలకు సంబంధించి బాధ అనేటువంటి చివరి సెంటెన్స్ జిల్లాలకు సంబంధించి అన్ని కూడా మీరు జలపాతాలు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏవి ఉండే ఒక దగ్గర రాసేసుకొని ఒక 4-5 times మనము రిపీట్ చేస్తే సింపుల్గా మనకు ఫైనల్ మెమరీకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. వేరే ఇంకేదైనా టాపిక్ సబ్ టాపిక్ తీసుకొని మళ్ళీ నేను ఇంకో వీడియో కూడా చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.